కేంద్ర ప్రభుత్వం దోఖా చేస్తే కేసీఆర్ సర్కారు ప్రజలకు మేలు చేస్తోందని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు శాసనసభలో బడ్జెట్పై జరిగిన సాధారణ చర్చకు సమాధానమిచ్చిన మంత్రి సింహభాగం నిధులు పేదలు బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నామని తెలిపారు దేశానికి ఆదర్శంగా మారిన తెలంగాణ ప్రగతి విపక్షాలకు కనబడదు వినబడదన్న హరీష్ రావు నిస్సారమైన విమర్శలు తప్ప వారికి నిర్మాణాత్మకమైన ధోరణి లేదని విమర్శించారు తాము అప్పుల్ని తగ్గించుకుంటూ వస్తుంటే కేంద్రం పెంచుకుంటూ పోతోందని ఆరోపించారు ఎఫ్ఆర్ బిఎం నిబంధనల పేరిట కోత పెడుతూ తాను మాత్రం యధిచ్చగా నిబంధనలు ఉల్లంఘిస్తోంది ఈ యొక్క జిఎస్డిపి ఎంత దానిలో ఎంత శాతం ఈ రాష్ట్రం అప్పులు కలిగి ఉన్నది అది అప్పులను చూసేటువంటి పద్ధతి మీరు ఎన్ని లక్షల కోట్లు పెంచిండ్రు అని వీళ్ళు మాట్లాడుతున్నారు మన జిఎస్డిపి ఎన్ని లక్షల కోట్లు పెరిగిందో చెప్పాలి కదా రాష్ట్రం వచ్చినాడు నాలుగున్నర లక్షల కోట్లుంటే ఈ రోజు దాదాపు పదమూడున్నర లక్షల కోట్లకు మన జిఎస్డిపి పెరుగుతూ ఉంది పెరిగిన ఆస్తి గురించి కూడా ఆలోచించాలి పెరిగిన జిఎస్డిపి గురించి కూడా ఆలోచించాలి డెట్ టు జిఎస్డిపిలో చూస్తే ఈ రోజు మనం ఇరవై నాలుగు పాయింట్ మూడు నుంచి ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతానికి మనం తగ్గించబోతా ఉన్నాం ఇదేమో మన ఆర్థిక పరిపుష్టికి మన నియంత్రణకు ఇది ఒక నిదర్శనం అధ్యక్ష అదే మొన్న కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ లో చూస్తే అధ్యక్ష గత ఆర్థిక సంవత్సరంలో డెట్ టు జీడిపి రేషియో యాభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఉంటే మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో యాభై ఆరు పాయింట్ రెండు శాతంగా చూపించారు అంటే కేంద్రంలో డెట్ టు జీడిపి రేషియో పెరుగుతుంది రాష్ట్రానికి వచ్చేసరికి డెట్ టు జీఎస్డిపి రేషియో తగ్గుతుంది ఎవరు ఎట్లా చేస్తుండడానికి ఇంతకంటే నిర్దేశం కావాలి అప్పులు తగ్గుముఖం పడుతున్నది మన రాష్ట్రంలో పెరుగుతున్నది ఇలా కేంద్ర ప్రభుత్వ పరిపాలన ఈ దేశ ప్రజల మీద నెలకు లక్ష కోట్ల రూపాయల అప్పు మోపుతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఒక రోజుకు వీళ్ళు తీసుకునే అప్పు ఎంత తెలుసా అధ్యక్ష ఒక రోజుకు వీళ్ళు తీసుకునే అప్పు నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు ఒక రోజుకు ఒక గంటకు వీళ్ళు తీసుకునే అప్పులు నూట తొంభై రెండు కోట్లు నెలకు లక్ష కోట్లు ఒక రోజుకు నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు ఒక గంటకు నూట తొంభై రెండు కోట్ల అప్పుని దేశ ప్రజల మీద మోపుతున్న పార్టీ బీజేపీ పార్టీ అధ్యక్ష అయితే తీసుకున్న అప్పుల్లో వీళ్ళు కట్టే మిత్తి ఎంత తెలుసా అధ్యక్ష ఒక నెలకు వీళ్ళు కట్టే మిత్తి రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్లు మిత్తి ఒక నెలకు రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్ల మిత్తి కడుతున్నారు అధ్యక్ష ఒక గంటకు వీళ్ళు కట్టే మిత్తి నూట ఇరవై మూడు కోట్లు ఒక గంటకు తీసుకున్న అప్పుల మీద మిత్తి కడుతున్నది ఇలా కేంద్ర ప్రభుత్వం ఇక వీళ్ళు అప్పులు అప్పులని మాకు శుద్ధులు చెప్తారు ఇదా అధ్యక్ష వీళ్ళ నీతి